నమస్తే, నేను మీ eAbhyas ఫణి పవన్. ఈ వీడియోలో మనం గత వీడియోలో మాట్లాడుకున్నటువంటి ముఖ్యమైనటువంటి లైఫ్ స్కిల్స్, నాలుగు ముఖ్యమైనటువంటి లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ లైఫ్ స్కిల్స్ పిల్లల్లో పెంపొందించడం ఎలా అనేటువంటి అంశాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా eAbhyas అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో ఉన్నటువంటి విద్యా విషయక అంశాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు షేర్ చేయండి. గత వీడియోలో మనం అందరికీ ఉపయుక్తమైనటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది అడిగినటువంటిది ఏంటంటే, ఇవి అందరికీ ఉపయుక్తమైనటువంటి నాలుగు లైఫ్ స్కిల్స్ బాగున్నాయి, వీటిని విద్యార్థుల్లో ఎలా పెంపొందించాలి, ఏదన్నా ఉదాహరణలతో చెప్తారా అని అడిగారు. అదే ప్రయత్నం ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాలుగు లైఫ్ స్కిల్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అవి విద్యార్థుల్లో ఎలా పెంపొందించాలి? ముందుగా మొట్టమొదటి లైఫ్ స్కిల్ సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. వ్యక్తికి తన యొక్క బలం ఏంటి, తన బలహీనత ఏంటి అనేటువంటిది తెలియాలి. ప్రతి పని ప్రతి వ్యక్తి చేయటం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. మరి ఈ విషయం పిల్లల్లో ఎలా పెంపొందించాలి అని అంటే, పిల్లల్ని గమనిస్తూ ఎప్పుడూ కూడా, అంటే వాళ్ళని చాలా సందర్భాల్లో జరిగేది ఏంటి అని అంటే, వాళ్ళ యొక్క కాంక్షా స్థాయికి మించినటువంటి పనుల్ని వాళ్ళకి ఇవ్వటం, అంటే తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆ ఇష్టాయిష్టాల్ని పిల్లలకి రుద్దటం. అంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ చేయలేకపోతే అది పిల్లల మీదకి ఇవ్వటం, కానీ వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆర్ట్స్ వైపు, సైన్స్ వైపు, ఎటువైపు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని తెలుసుకోకుండా చేస్తే ఏమవుతుంది అని అంటే, వాళ్ళ మనసు ఒకవైపు ఉంటుంది, వాళ్ళ యొక్క పయనం ఇంకోవైపు ఉంటుంది. సో అలా కాకుండా ఉంటాం. సో వారు ఏ రంగంలో బలము, అంటే ప్రతి అంశాన్ని కూడా, అంటే ఎప్పుడు కూడా పిల్లలతో మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యొక్క ఇష్ట అయిష్టాలు ఏంటి అనేటువంటివి తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్రతిది అంశాన్ని కూడా దానికి ఉన్నటువంటివి బేరీస్ వేసుకోవాలి, కంపారిజన్ అనేటువంటిది చేయకూడదు. పక్కన వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి మన పిల్లలతో ఆ పనులు చేయించడం, అంటే వీళ్ళ యొక్క శారీరక, మానసిక, ఆర్థిక పరిస్థితులు, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. సో ఇది మనం స్వీయ అవగాహన కలిగి ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. రెండవ మంచి స్కిల్ ఏంటి అని అంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఉద్వేగ నిర్వహణ. పిల్లల్లో ఉద్వేగాల్ని కంపల్సరీ మనం అదుపులో ఉంచుకునేటువంటి లక్షణాన్ని వాళ్ళకి మనం నేర్పించాలి. ఉద్వేగాలు అంటే చాలామంది పిల్లలు ఏంటి అని అంటే, కోపం వస్తే ఏదైనా చేతిలో ఉన్నటువంటి వస్తువుల్ని ఇసిరేయటం, ఏదైనా ఒక వస్తువు అయిందాక హఠం చేస్తూ ఉంటాం. ఇలా పిల్లల్లో కొన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి, అంటే స్నేహాలు, విచ్చలవిడి స్నేహాలు చేస్తూ ఉంటాం, లేకపోతే కోపాన్ని ప్రదర్శించడం, ఆనందాన్ని ప్రదర్శించడం, నాయకారాధన, అదే కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుంటే నాయకారాధన. సో వీటన్నిటిని చేస్తూ ఉంటారు. సో పిల్లలకి ఉద్వేగాల్ని తెలియచెప్పాలి అని అంటే, ఎస్, ముందు ఏంటి అని అంటే వాళ్ళని వాస్తవ ప్రపంచంలో బతికించాలి, వాస్తవ జీవితంలో బతికించాలి. అంటే మనం చిన్నప్పటి నుంచి అడిగిందల్లా వాళ్ళకి ఇస్తూ ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు, ఒకనొక స్థితి వెళ్ళిన తర్వాత దాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అన్నటువంటి హఠం చేయటం జరుగుతుంది. సో ఈ వస్తువు యొక్క విలువ ఇంత, దీని యొక్క అవసరం నీకు ఇప్పుడు లేదు, నీకు ఫలానా సందర్భంలో ఇది అవసరం వస్తుంది, ఆ రోజుకి నీకు ఇది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి మనం ఎప్పుడైతే వాస్తవ ప్రపంచంలో ఉంచుతామో అప్పుడు పిల్లల్లో ఉద్వేగాలు అనేటువంటివి కంట్రోల్లో ఉంటాయి. అలాగే అతి గారాబం చేయకపోవటం, ప్యాంపరింగ్. సో ఒక్కడే పిల్లవాడు అవటం మూలంగా కానీ, లేకపోతే సామాజిక యొక్క స్థితిని పెద్దగా చూపించాలి అనేటువంటి అంశంలో కానీ ఎప్పుడు కూడా ఏంటంటే అతి గారాబం చేసి వాళ్ళని చాలా హై స్టాండర్డ్గా ఉంచి, ఎప్పుడైనా క్రైసిస్ జరిగినప్పుడు, లో స్టాండర్డ్లో వాళ్ళు జీవించాలన్నప్పుడు వాళ్ళు కుంగుబాటుకి లోనయ్యి ఉద్వేగాల్ని తట్టుకోలేకపోతారు. సో అలా కాకుండా ఉండాలి అని అంటే రియలిస్టిక్, వాస్తవ ప్రపంచంలో మన ఆర్థిక వనరులు ఎంత, సో మనకున్నటువంటి ఎకానమీ ఎంత, మనం చేసే ఖర్చు ఎంత, ఈ వస్తువు యొక్క విలువ ఎంత, ప్రతిదీ కూడా ప్రతిదాని యొక్క విలువని వారికి తెలియచెప్పాలి.
తెలియచెప్పాలి అని అంటే వారికి వస్తున్నటువంటి సోర్సెస్ ఏంటి, వెళ్తున్నటువంటి సోర్సెస్ ఏంటి అనేటువంటి అంశాలని వారికి ఎప్పుడు కూడా చిన్నతనం నుండే తెలియచెప్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి లైఫ్ స్కిల్ భావ వ్యక్తీకరణ, కమ్యూనికేటింగ్. అంటే విద్యార్థుల్లో ఈ యొక్క లక్షణం చాలా బాగా రావాలి. ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఎంతో జ్ఞానం ఉన్నా కానీ దాన్ని ప్రజెంట్ చేసేటువంటి స్కిల్ లేనప్పుడు అది ఇబ్బందిగానే ఉంటుంది. సో భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఒక రోజులో వచ్చేటువంటి అంశం కాదు. చాలా ఇళ్లల్లో చేసేది ఏంటంటే, పిల్లవాడు వచ్చి నలుగురు మధ్యలో మాట్లాడుతూ ఉంటే నీకేం తెలియదు లేరా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అని అంటూ ఉంటారు. దయచేసి అలాంటివి మనం చెయ్యొద్దు. పిల్లల్ని బంధువుల మధ్యలోకి తీసుకొద్దాం, వాళ్ళని మాట్లాడినిద్దాం, వాళ్ళని మింగిల్ అవనిద్దాం. ప్రతిరోజు కూడా కొంత సమయం అనేటువంటిది పిల్లలతో గడపండి. వారిని వారి దైనందిక జీవితంలో జరిగినటువంటి అన్ని విషయాల్ని ఒకసారి ఏకరవు పెట్టమనండి. అంటే పొద్దున్నే మీరు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జరిగింది, నేను ఈరోజు ఇలా చేశాను, ఇలా ఆడుకున్నాను, ఇలా జరిగింది, ఇలాంటి విషయాలు ఎట్లయితే వాళ్ళు వ్యక్తీకరించడం. అలాగే వాళ్ళని ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్కి ఎక్స్పోజ్ చేయండి. అంటే ఏంటి, నేను రన్నింగ్ రేస్ వెళ్తాను నాన్న, నీకు నడవడమే రాదు, అవసరం లేదు నాన్న, నేను పలానా డ్రాయింగ్ కాంపిటీషన్లో వెళ్తాను, చాలే నీకు మార్కులు రాలేదు, నీకు డ్రాయింగ్ కాంపిటీషన్ వద్దు, ఇలాంటి మాటలు వద్దండి. వాళ్ళని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయనిద్దాం. సో ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుంది అని అంటే పిల్లలు తర్వాత కాలంలో లీడర్స్ లాగా తయారవుతారు. సో బంధువుల మధ్యలో కలపడం, అలాగే చిన్న చిన్న ఈవెంట్లో వాళ్ళతోని పార్టిసిపేట్ చేయించడం, ఇవన్నీ కూడా చేయిస్తే వాళ్ళలో భావ వ్యక్తీకరణ అనేటువంటిది బాగా వస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి నాలుగో అంశం ఏంటి అని అంటే, ఎస్, అనుసంధానం. ఎవరితో? తోటివారితో అనుసంధానం. తోటివారితో అనుసంధానం జరగాలి అంటే టీం బిల్డింగ్ అనేటువంటిది జరగాలి. దానికి ఇందాక నేను భావ వ్యక్తీకరణని రెండింటిని మిక్స్ చేసి చెప్తానండి. సో ఎట్లా టీం వాళ్ళతో అనుసంధానం అవుతాము అని అంటే, మనము ఈరోజు సోషల్ ఈవెంట్స్కి తీసుకెళ్ళట్లేదు. గుడికి వెళ్తూ ఉంటే, లేదా మసీద్కి వెళ్తుంటే, లేదా చర్చ్కి వెళ్తూ ఉంటే పేరెంట్ ఒక్కడే వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళని ధార్మిక స్థలాలకి తీసుకెళ్ళటం, వాటి యొక్క ప్రాశస్యాన్ని చెప్పడం, అలాగే అక్కడ వాళ్ళని ఆ సోషల్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ చేయటం. అంటే సోషల్ యాక్టివిటీస్ అని అంటే ఇంట్లో జరిగేటువంటి పెళ్ళిళ్ళు, పబ్బాలు, వీటిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం. అలాగే వాళ్ళతో చిన్న చిన్న కృత్యాలు చేయించటం. మరి పాతకాలం పద్ధతుల్లో పెళ్ళిళ్ళ భోజనాలు వడ్డించేవాళ్ళు, ఈరోజు క్యాటరింగ్ అవుతుంది. పిల్లలతో వడ్డించడం అనేటువంటిది నేర్పించాలి. దాంట్లో ఎన్నో రకాలైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిల్లలతో వాళ్ళకు కావాల్సినటువంటి సపర్యాలు చేయించడం, పెద్దవారిని ఆశ్రయించడం, ఎవరైనా ఇంటికి పెద్దవారు వస్తే వాళ్ళ గురించి వీరికి చెప్పడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చేస్తే వారు బృంద స్ఫూర్తిని ఏర్పాటు చేసుకుంటారు. బంధాల గురించి తెలుస్తాయి, అలాగే స్నేహాల గురించి తెలుస్తాయి. మీ స్నేహితుల గురించి చెప్పండి, మీ ఆఫీసులో ఉన్నటువంటి టీం గురించి చెప్పండి, అలాగే మీ బంధువుల్లో గొప్పవారి గురించి చెప్పండి. ఇలా వీరిని సమాజానికి పరిచయం చేయండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క అవసరం ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలు మనం చెప్పినట్లయితే వీరు అనుసంధానం అవుతారు. అలా కాకుండా వాళ్ళని ఐసోలేట్ చేసేసి చదువు లేకపోతే ఆడుకోవటం, షటిల్ లేకపోతే క్రికెట్, ఇలా ఏదో ఒక అంశానికే వారిని మనం కన్ఫైన్ చేస్తే వారు బృందంలోకి మనుగడ సాధించలేదు. ఇలా అనేక నిత్య జీవితంలో ఉన్నటువంటి అంశాలని మనం చొప్పించడం ద్వారా ఏమవుతుంది అని అంటే, వీళ్ళలో జీవితానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు అనేటువంటివి డెవలప్ అవుతాయి. విద్యతో పాటు ఈ నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళే భావికాలంలో రాణిస్తారు. సో ఇటువంటి అంశాలను మనం పిల్లల్లో పెంపొందించి బలమైన భారతదేశాన్ని, బలమైనటువంటి సమాజాన్ని ఏర్పరుద్దామని ఆశిస్తూ సెలవు.